ఆ గంగను ఎప్పుడు ఏడినారు గణగుండ్లు గంగ దేవస్థానం పడితే మహాతల్లి పనిద నవోల ఒప్పంద పాయేడు గంగ ముందు నందును ఎంత ముద్దల పట్టి ముందు నన్ను ఎంత ముద్దల పట్టి పోయి కనిపించే మామతో ఎగరించి మాట్లాడినదే పద్దు చెల్లించిన బాగుంది గంగ. ఆ గంగను ఎప్పుడు ఏడినారు ఆ గంగ దేవస్థానం మహాతల్లి ఆలోచన పడుతుందయ్యా ఎంత ఆలోచన పడుతుందా అయ్యా అట్లా లేచానమ్మండి పన్నెండు అసంత పన్నెండు భద్రాలు పరగనుకున్నారు ఆ పట్టుకొని ఆ నెత్తిన కుంపడం చెల్లి ఆ గజలు గదలు ఎడబోతే ధ్యానం గంగ పన్నెండు అసంత పన్నెండు భద్రాలు పరగబోనుకున్నారు నెత్తిన కుంపడం చెల్లి ఆ గజలు ఆ మహాతల గంగ అప్పుడు బయలుదేరిందయ్యా బొట్ల బండ్ల సేరుగట్టు బోడస్వామి సంఘర్షకుమారు ఆ నక్క వాహనం మీద కొలువు తిరిగి నక్క వాహనం మీద కొలువు తిరిగి రాజు సంవత్సరం అలగల సంవత్సరంగా వచ్చినది ముప్పై ఆవిడ ముప్పై ఆవిడ పొడిగిన ముత్యాల గది అరవై ఆవిడ పొడిగిన హలిగల సమాసం పట్టిన ఆయుధముల పట్ల వదలకుంటా ఆ హలగల సమాసం మీద అంత కొలు తీరింది గంగాభవాన తొలుగు చేరే అప్పుడు అడుగుతుందంట పోయి సుమాతి రాజా ఐదు మంది అన్నలమ్మలు ఐదు మంది చోడు కోడాలు వచ్చి మహాతల గంగ నిన్ను ఎందుకైతే పిలిచినామంటే ఇది ధనకొండ పట్టాన నలగిరికి సంతానిస్తున్నాడు పెద్దరాజు పద్మ పుత్ర సంతానం లేదు పెద్దరాజు పద్మ వెళ్ళిపోతున్నారు పన్నెండు ధనుమకొండ పంపాత్ర భాగాలు పనిచేస్తున్నాడు మా నాన్నమ్మ మా తల్లి మా దేనివులు ఈ కౌలావలు మంద భాగాల పని చూస్తున్నా గంగ అన్నారు సమాజ రాజా దేనివుల పంచున్న తరం కాదన్నారు ఏమంటావా ఒక దేనివా రెండు దేనివుల లేదా వంద తలా ఇరవై ముప్పై దోలీనా ఈ మందికి ఒక లక్ష దేనివులు కుదిరి తయిదామడు శరీరం మేపులకి పోతే దశ పదామడు దేనివులు ఆ దేనివుల పంచున్న తరం కాదు అనేసి గంగ అన్నారు ఏమిరా నేను చెప్పినట్టుగానండి మీరుండేది ఆరు మంది కదా ఐదు మంది అన్నలమ్మలు ఆడిపెట్ట కొమరమ్మ ఇప్పుడు ఏం చేస్తారంటే ఐదు మంది అన్నలమ్మలు ఆడిపెట్ట కొమరమ్మ అయ్యా మీరు ఏం చేస్తారంటే ఆరు పృథివీలు వేసుకోండి ఆరు పృథివీలు వేసుకుంటే ఆరు ఏంటున్నాయినా ఆరు దొడ్లు వేసుకోండి నేను దేనివులపై దేనివులు చెదరు చూస్తా ఎవరెవరు దొడ్లే గిన్నె పోతాయా ఏ దేనివి పోతాయా ఏ ఆవు పోతాదా అవి వాళ్ళుగా అన్నారు మంచి మాట అంటే వలపక్షం లేకుండా నీకు యాభై నీకు వంద నీకు రెండు వందలు అని అనుకుంటా నాకు మంచి వచ్చిన ఈ శతవి రాలేదే శత వచ్చిన మంచి రాలేదు అనుకుంటా ఆరు పృథివులు వేసుకోండి నేను దేనివులు చెదరు చూస్తా వాళ్ళు వాళ్ళు దొడ్లేకపోయిన దేనివాళ్ళు అప్పుడు ఏం చేయలేరంటే సమాధి రాజు చూసినాడు ఆరు మందికి ఆరు దొడ్లు వేసేసినాడు అయ్యా ఆరు దొడ్లు వేసే కాలే అప్పుడు మహాతల గంగ ఆ జైనులకి ఆడుకొచ్చింది జైనులకి ఆడుకొచ్చి ఆ జైనుల చుట్టూ శ్రీనాథ మహాతల గంగ
అంటే జనవుల చుట్టూ తిరిగిందంటే భయం దేవుడు కదా, దేవుడు కదా, ఆ జనవుల చుట్టూ తిరిగి ఆ జనవుల సుదూర దొరుకుతుందంటావా. కొమ్మలకి ఆ జనువులు చదురు ధరించి పదినాయి జనువులు ఖర్చు చేసిన ఇద్దరు 60 లక్షలు పాలిగోలు ఎరగిన దన్మదేవతలు ఏనాభై జనువులు ఖర్చేప జనువులు ఈ జనువులు చెదిరి 6 దొడ్లలో పోతుండయ్యా. 6 దొడ్లలోకి ఎప్పుడు పోతుండయో 5 దొడ్లలోకి మాత్రం వీరే జనువులు కట్టే జనువులు పాలిచ్చే జనువులు మంచి జనువులు అంటే 5 దొడ్లలోకి వల్ల పెద్దరాదు వల్ల పెద్దమాదే ఉన్నది. ఆ దొడ్లకే ఏనాభ జనువులు పట్టాభ జనువులు మందుగరానట్టి మాచికొమ్మలు కుంటి జనువులు కురేప జనువులు గుడ్డి జనువులు ఈ జనులు పెద్దరాజు దొడ్లోకి వచ్చేసినాయి. చూసినాడయ్యా వల్ల మన పెద్దమాదేవి చూసేసింది. ఈ జనులు ఇప్పుడు భాగాలు పనిచేసినారు పంచంగా గంగా దేవుడి కూడా వల్ల పక్షులు ఉండాలి. బిడ్డలు ఇచ్చే 4 తోడుకోవడానికి బిడ్డలు ఇచ్చారు. మన జనులు భాగాలు పంచితే గుడ్డి జనువులు కురోపు జనువులు మందకు రానట్టి మాచుకొమ్ములు గుడ్డి జనువులు ఎటువంటి జనువులు మనకు వచ్చినాయి. అప్పుడు ఆ భర్త అంటదంట వల్ల మళ్ళా ఓడిన భర్తానికి ఉండడు కన్నా సరి ఎడవులు ఎందుకు సారిపోయేది మీరు ఎక్కడ సంతానం కలగటారు ఆడికి వెళ్ళిపోవాలా. ఈ జనువులు మనకొద్దు నాదా. పెద్దరాజు వచ్చిన జనువులు 5 జనుములు జను ఆస్తికల్లా కురుబి ఆ జను ఎప్పటికెప్పుడు గర్భం కలిగి ఆ జను ప్రసవించేసింది. ఆ జను ఎప్పుడు ప్రసవించిందో ప్రసవించిన జను పెద్దరాజు కురుబి అందుకున్నది. ఊరంటే ఆ దొడ్డికి ఏమన్నా ఆ గిడ్డ అందుకున్నది. ఈ ముష్కలు ఉండే బిడ్డ అంటే అమ్మా పెద్దరాజు కూడి మేసినావు ఇంకగా నీ సమములను బట్టి నేను అమ్మకం ఆరగించను అన్నది. ఏమమ్మా అన్నది తల్లి ఏమమ్మా కూతురు అన్నది అమ్మా చుట్టూ కుట్రాడుకున్న వాళ్ళు పూరిపి నేసిన నేను నీ సనమలు పెట్టి భోజనం బిడ్డలు లేని వాళ్ళు నిద్రలేసి ఒకరు సైజు చూసుకున్న వాళ్ళు సైజు చూడరు బిచ్చం కూడా పెట్టించుకునేది కష్టం. వాళ్ళ పూరివి మేసినామని ఆ ముసుగులుండి పెట్టి ఇప్పుడు అన్నాడు ఆ మాట ఇప్పుడు కూడా బిడ్డలు లేకపోతే ఒకటి బిడ్డలు లేని వాడు గోటి పోసిన కొడుకు గడ్డకు గోటి పోసిన సభ తనకూడదు మనసు కష్టం అయిపోతుంది. ఆ బిడ్డ నా మాటకి తప్పన చేయదు Thank you.
ఇద్దరు పైజలేసినయ్యా. కట్టు వస్త్రాలతో పెట్టిన ధనము డబ్బు బంగారు ఏసుకున్నవాడు మొత్తం వదిలేసినారు. ధనగుండ మొత్తం వదులుకున్నారు. వాళ్ళ దాయాదులు ఎరగనారు. వాళ్ళ ధన వదులుకున్నారు. వాళ్ళ దాయాదులు ఎరగనన్నారు. వాళ్ళ మిత్రుల శాంతి ఎరగనారుకున్నారు. ఆ మిత్రులు వలవల పెద్దరాజు వలవల పెద్దమ్మ కళ్యాణం లేక వస్తున్నారు. కళ్యాణం లేక వస్తున్నారా? పెద్దరాజు పెద్దమ్మ ఆ కళ్యాణంలో ఈదులు పోతున్నారు. వాళ్ళు ఇద్దరు కళ్యాణి వెళ్తుంట గంగురాజు మహిళను కొంచెం మాను గంగురాజు అంటే మహారాజు గంగరాజు ముద్రాసు మహారాజు అంటే ముద్రాసు వాళ్ళు అప్పుడు దొరలు అయ్యా అయితే వాడు పెద్దరాజు పెద్దమ్మ ఈదిన పోతుండీ. అప్పుడు గంగరాజు సింహాసనం తలమతలోకి వస్తుంటాడు. ఆ గంగరాజు కట్టిస్తున్నాడు. అది ఏమన్నాదంటే రాగి బంగారు ఇత్తలి కంచు పెత్తల కంచు లోకంలో ఆ కరిగించి కట్టిస్తుండడు. అందుకో దాని పేరు కనకరేపల వాడ అంటారు. కళ్యాణం కనకరేపల వాడ. ఆ మేడగాడు ఇప్పుడు కూర్చొని ఉండడు. వీళ్ళిద్దరు దాన్ని పోతున్నారు చూడు. అప్పుడు గంగరాజు హెచ్చరించుకుంటాడంట దాన్ని పోతుంది రామయ్య పెద్ద ఏ ఊరి మీద ఎవరైనా ఎవరు అంటారు. అదే విధంగా ఆ పెద్దరాజుని విచారిస్తా అంటే ఈ గంగరాజు నిలబడిపోయినారు. అయ్యా మాది ధనకొండ పక్షం రాజు కొడుకు వల్లముల సిద్ధరాజు. మా వంశం ఏమనంటే వేయాత సంత యాదవ మనుల దేవయాన గర్భస్థుల నుంచి అచ్యుతానంద గోత్రం ఆదినారాయణ పెద్దల పసల సింగుల పెద్దల పాలావళి గోత్రం. మా వంశం గొల్ల వంశం. మా వంశం మేము గొల్ల రాజులం అన్నారు. అప్పుడు గంగరాజు ఇచ్చినాడు పెద్దరాజా ఎప్పుడైనా గొల్లవాళ్ళకి మత్రాసులకి ఐకమధ్యమే అయితే నువ్వు యాడకు పోతున్నావు అన్నాడు. ఏమీ లేదయ్యా ధనకుండా పట్టాను ఐదు మంది చూడుకోవాలి ఐదు మంది అన్నదమ్ముల సంతానం నోములు వచ్చినావు. నలుగురికే ఇచ్చినాడు ఈశ్వరుడు. నాకు బిడ్డలు లేకుండా సంతానం లేకుండా ఆ సాజన పాదం సంకగం ముడిచి కళ్యాణ సాగ తల మందలే కదిలిపినాడు మత్తల బస్వన్న. నలుగురు మా బ్రతుకు నవ్వుకోలు చేసిన సరివారు మా బ్రతుక సౌకర్యం నలుగురు చూడుకోవాలలో నన్ను నవ్వుకోలు చేసినారు. ఇప్పుడు కూడా తోడు కోడాలకి కొల్ల ఉంటది అంత విషయం. మంచిగానే అట్లా నలుగుర తోడు కోడాలు నవ్వుకోలు చేసినారు. మాకు బిడ్డలు లేరయ్యా. ఆ బిడ్డలు కూడా కళ్యాణం కాటకోటి ఈశ్వరుని దేవస్థానం కడగపోతే బిడ్డలు కలుస్తారు పోతున్నాము అన్నారు. అప్పుడు గంగిరాజు అంటారాజా ఎర్రోడుకున్నావునవా బిడ్డలు లేరని నీళ్ళు పోతుండవు. బిడ్డల సంగతి అంటే కూరగాయలు అన్న డబ్బు తెచ్చుకున్నా. బిడ్డలంటే అంగట్లో ఉండి వస్తుంది కదా. కాదు
ఫలితమైన భాగమని చెప్పొద్దు తప్పదు. అవును అయితే అయితే ఈ చెట్లు కాయలు కాదు కోసి ఈ కూరగాయలు కాదు భగవంతుడు ఇవ్వాలి మన గల మేడగట్టున్నాను చూడు రాగి బంగారు ఇత్తడు కంచు చుట్టలు గారు కట్టుండ కొంచెం మానవుని కాను కాండవాల భూమి రాజుని మహారాజు ధరలు మహారాజు గంగురాజు నా పేరు సగమైతే పక్కన బిడ్డలు లేరు ఎవరు జనాలు ఇదంతా పెద్ద రాజా బిడ్డలు లేరని దాయాదులు అన్నలు దమ్ములు బాబులు మర్దులు ఆర్యాల వల్ల ఎవరి పాలకులు కుమారు వరకు వాళ్ళు చేతులు లట్టగల కంబడ రఘుపతి పల్లెకొండ రామ కులాన్ని ఈ రామ కులాన్ని నీకు బిడ్డలు కలుగుతారు ఎట్టంటావా నువ్వు ఇద్దరు మేమిద్దరం మాకు మాకు లేరయ్యా మీరిద్దరు మేమిద్దరం కలుసుకుని అయ్యా మీరిద్దరు మేమిద్దరం కలుసుకుని ఈ మిద్దలో కూర్చున్నాం మనకు ఓ మనకి శక్తి ఉన్నంత వరకు ఆయుష్ ఉన్నంత వరకు తిన్నాం ఆయుష్ తిన్న నలగరం చచ్చినామా ఏమున్నానా మన ఆయుష్ ఉన్నంత వరకు తిన్నాం ఈ బంగారు డబ్బు ఆయుష్ కానీ చీరిపోయిందా ఏమున్నా ఇచ్చుకోడు పానీ చెదులు పెట్టుకోడు పానీ ఈ డబ్బు ఈ డబ్బు బంగారు అని అన్నాడు పెద్ద ఒక గంగురాజు అప్పుడు నిలేసేనాడు పెద్దరాజునే నిలేసేసి మహారాజ వారి సంస్థానం కాడ పెద్దరాజు పెద్ద మనం నిలేసి పది రోజులు అట్ట వాళ్ళు ఉప్పు ఉప్పు కారం అంతా వచ్చినారు పదో రోజు అంతా అంత వల్ల మళ్ళీ పెద్దమాదేవి మనం భోజనం చేసేదానికి అది ఇచ్చింది కాటుకూటి ఇచ్చిన దేవస్థానం కాడకు పోయి సంతానం ఉన్నాం వాళ్ళ మన బిడ్డల కొరకే వచ్చింది చదవయ్య ఆ ప్రాణం నాది అన్నది అయితే అప్పుడు గరుడు లక్షల పల్లికలు ఈశ్వరుడికి జరిగిన ఎవరి గరుడు లక్షల పల్లికలు వంచుకున్నారు ఆ గరుడు లక్షల పల్లికలు వంచుకుని సోమవారం రోజు శుభలగ్నం అందున అడుగుడలు పెళ్లి గంటలతో మహారాజు ఆ సంస్థానం కారీ ఆ కాటుకోటేశ్వర దేవస్థానం కారుకొచ్చి కాటుకోటేశ్వర దేవస్థానం కారుకొచ్చి ఆవు చిమ్మిరి చెల్లికి పులకాపన చేసి గోపమ్మ కలిసమ్మ చంద్ర బిమ్మమ్ము ఐవజం సంబోధన ఇచ్చి సంబ్రాన్ని ఏకతోపం వేసి మహేశాచి పట్టతోపం వేసాన్ని కట్టిన సంకల్పం అగట జగజ్యోతులు ఎలిగించి వల్లముల పెద్దరాజు వల్లముల పెద్ద మా కాటుకోటేశ్వర దేవస్థానం కూడా సంతానం వస్తారంట Yeah.
కోటేశ్వర దేవస్థానం కడుక్కున్నారు. ఇవాళకి ఇప్పుడు బిడ్డని ఇయ్యాలా, సత్యవృద్ధులు అయిపోతున్నాయి. ముసలి వాళ్ళు తగుమై చెడిపోయింది, ఎంటుకలు కూడా నడిచిపోతుండీ. ఇప్పుడు ఇవాళకి బిడ్డని ఇయ్యాలా. తెరగారా లేకపోతే పూర్తి ఇస్తారు అంటే చెప్తారు. నడుసలు మళ్ళీ ఈ ఊరికి 10 మంది చేస్తుంటారు. జాగ్రత్త తగ్గిస్తున్నదనా? ఇప్పుడు బాగా తినేసి ఆడవాళ్ళు మగవాళ్ళు తగ్గితే సిప్ కొట్టలు మంచి ముందు పోసుకున్నాకున్నటువంటి వాళ్ళు కడుపులు ఆడవాళ్ళకి కడుపు పెరగకూడదు. ఆ కడుపులు చూసి తర్వాత మా ఊళ్ళో చెప్తాను తీసి అప్పుడు నడుస్తామ్మా ఎందుకు వెళ్ళమ్మా అన్నది అట్లా. ఇప్పుడు తిరుపతి హాస్పిటల్ కూడా సూది లేక పుట్టిస్తారంట. ఏం పుట్టించిన ప్రభుదేవుడు సృష్టికర్త ఊరు సృష్టించాలే గాని ఏమనమ్మనా? ఆ నాడ మాత్రం 7 గదిలు ఇప్పుడు 7 కొంటున్నారు. భూములు భూములు ఉన్న ఈశ్వరుడు బొగ్గు ఎగబెరిగి వచ్చి సిద్ధరాజు పెద్దమ్మతో చెప్తా అంట. ఓయి సిద్ధరాజు పెద్దమ్మ, నీకు సంతానం కావాలని చెట్టు కాదు ఇద్దరు పోయి చెప్పాను. యమా భాగం అంటే దక్షిణం. ఆ దక్షిణ భాగం అంటే గజనమ్మ వనంతరం. ఆ గజనమ్మ వనంతరం కాడికి పోయి మీకు ఎంత మంది గామాంధ సంతానం అన్ని కాయలు పూర్ణగా కోసుకొని వస్తే ఆ దేవస్థానం కాడికి బిడ్డలు ఉండారో లేదు చెప్తానది అన్నారు. అప్పుడు సంతోషపడ్డాడు సిద్ధరాజు. సంతానం ఎలా అనుకున్నాడు సిద్ధరాజు. వాళ్ళ ఒలువులు తీసి ఒడిగట్టుకున్నారు. వాళ్ళ గుడ్డ తీసి ఒడిగట్టుకుని పెద్దమ్మ పండుగ వస్తున్నది. బిడ్డలు లేని వాళ్ళకి ఎంత మంది అన్న పుట్టిని ఎవరా ఎంత మంది అన్న పుట్టిని అంటే అప్పుడు పెద్దవాళ్ళు కాదన్న 10 మంది కూడా పుడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కటింగ్ చేసేస్తున్నారు. అవునా? ఇద్దరు జాపరం చేసేస్తారని చేస్తారు. జాపరణ అమ్మాలు పెట్టే చేస్తారు. దిక్కు అప్పుడు 4 పుట్టుంటే 10 ఆడిన మాట పంటే పాటికి పోయచ్చు. ఒక్కడ ఆడిన మాట ఎక్కడ జరగదు. మా ఊరు సుబ్బారెడ్డి చెప్పినట్టుదే 4 పొడుగులు కన్నా 4 పాటలు వచ్చి నిలబడుకుంటాడు. 10 మంది వచ్చినా కూడా ఏం చేయలేదు. ఒక మడవకాలు కూడా 4 పక్క ఒక్కడే ఏం చేస్తాడా? ఒక్కడ బాండవులకు నీళ్లు పోసి ఒక మెత్తి వేసిస్తారు సమానం. అనే మనకి ఎంతమంది బిడ్డలను పట్టి సిద్ధరాజు శబ్దం కొని అప్పుడు ఆ కాటుకూడేశ్వర దేవస్థానం కాడికి వచ్చినారయ్యా. సిద్ధరాజు ఒళ్ళు శబ్దం అవ్వాలి దేవి ఒళ్ళో సిద్ధరాజు పెద్దమాదేవుళ్ళు చూస్తే ఒక ఏం స్వామి మాకు ఎంతమంది సంతానం ఇచ్చినామన్నారు. అప్పుడు పెద్దరాజా ఒక కాయ ఒక పండు వరణిచ్చిన స్వామి చూడు కాయ వరమయ్యాడు వాళ్ళ కాటమరాజు అన్నస్తాడు. మూడో నేత్రంతో పుతాడు కనదృష్టి కలిగిన వాడు కాటమరాజు అంటే ఆవుల మంది పట్టాభిషేకం ఆవులు నేపడతాడు. ఒకటే పైడి కడియా చెల్లెల వల్ల పాపను ఒక కొలముద్రించిన ఒక కొడుకు గోత్రాల పాలన ఒక కుమారుడు. ఒక అమ్మ ఉంటే సార్ ఆ ఇంట్లో 7 కుటుంబరాలు సార్ కొలముద్రించిన ఒక కొడుకు గోత్రాల పాలన ఒక కుమార్తె పడుతుంది పాలయ్య పెద్దరాజ పెద్దమ్మ అన్నారు. సంతానం అందుకున్న కళ్యాణం లేక వచ్చేసినారు. కాడవరాజు పాప నాకు పుట్టారు. వాళ్ళిద్దరు ముద్దులు అర్చన చేయాలి ఇద్దరు కొత్తలా.
గంగరాజు మారాసు ఆనాడు గంగరాజు మారాసు మద్దమ్మ చూసింది. ఆ చేశాను మీ చేశాను ఆ ఊళ్ళో నుంచి ఊళ్ళో శ్రోడికి బిడ్డలు పుట్టారా మన ఊళ్ళో దేవుడు మనకి మనుషులు పోయి పదవి ఆ ప్రాణనాథ్ అన్నది మారాసు మొత్తమ్మ. అప్పుడు మారాసు మొత్తమ్మ మారాజు గంగరాజు ఇద్దరు లేచి ఒక నాడు ఆ తడి గుడ్డల పిడి గంటలతో ఈశ్వరికి కలిగిన ఎవరు గణలిచ్చుల పల్లికలు ఉంచుకున్నారు. ఆ కాడుపూడి ఈశ్వరుని దేవస్థానం కాడికి వచ్చినారు. చంద్రతిత్యాలి కలిసిపోతం తాంబోలు గంగరాజు మహారాజు మొత్తం ఏడు గడియలు ఇప్పుడు ఏడుకున్నారు. భూమును నా వేసుడు పొగపెట్టి ఎగిపెరకు వచ్చి ఓయి గంగరాజా చపాల్ నీకు సంతానం కలుగుతాయి, నీకు సంతానం ఎత్తగలుగుతుందంటే నీకు బిడ్డలు ఎడబడతారంటే గంగరాజా నీకు సంతానం కావాలంటే రక్త గావులుగా రక్తములు మునిగి రావాలా. ఏం చేయాలయ్యా? ఏమి రక్తములో తెలుసా? ఏమి రక్తం? దక్షిణ వేత్రుడు అష్టావత్రాలు, అష్టావత్రాలు కనుకమాడు ఉమామహేశ్వరుడు, ఉమామహేశ్వరుడు కుమారుడు హంగదుడు, హంగదుడి కుమారుడు వాలి, వాలి కన్న కుమారు వాలిక సాగుతున్నాడు. గండి పేరు ఉండాలని పక్షులు రెండు పక్షులు ఆ దేవత కావలసిన దేవత పక్షులు చెంటి పక్ష పోతి పక్ష ఆ పోతి పక్షని కానీ తెప్పించి అడ్డం ఆరు మూర నిడుగు తొమ్మిది మూర అగ్ని ఉన్నాము దుబించి ఆ అగ్ని ఉన్నాములకి మీరిద్దరు దిగి స్నానం చేసి ఆ పక్షిని నిలబెట్టి ఆ పక్షికి పశుపోను కుంకం అలంకరించి ఆ సాంబ్రాణ పొగేసి ఆ పక్షిని పట్టుకుని కానీ ఒక ఈక వదిలిస్తే రెండు పూట లక్ష్యం కూడా వస్తాడు. ఒక ఈక గుండా ఒక ఈక గుండా ఒక బుట్టు పడింది కింద అది దేవతా పక్ష, దేవతా కాలం జరిగిన పక్ష. ఆ ఈగు గుండా రెండు పుట్ట రక్తం కురుస్తుంది, రక్తములో మునిగి రక్తంలో తేలి ఆ పక్షి సహాయం ఉండి నీకు బిడ్డలు పడతారు ఇద్దరు బిడ్డలు. బాబయ్య గంగరాజా అప్పుడు చూశాడు ఆ కళ్యాణం లేకొచ్చాడు గంగరాజు వాలికేతురాజు జీవుడు ఎక్కడ వస్తానంట ఓ ఈ వాలికేత్త సగం వయసు వెళ్ళి పట్ట నాకు పుత్ర సంతానం లేదురా, నువ్వు సాగుతున్నావు అంట గండ పేరు ఉండాలనే పక్షులు అవి దేవతాగా ఉంచిన ఆ దేవతా పక్షులు ఆ పోతు పక్షులు కానీ చెప్పి పంపించినామంటే ఆ పక్షి సాగకుండా నాకు సంతానం నోములు తీసుకుని నీ పక్షి నీకు పంపించేస్తానని జీవురాకి రాసి ఆశ్రమనే బాణాన్ని గట్టి ఎగరేసినాడు బాణం. ఆ బాణం అచ్చనాగిరి పట్టం ఆర్ల పెంటరని వస్తుందంట. సింహాసనానికి నాటుకుని చూసినాడు వాలికెత్తరాజు ఆ బాణాన్ని తీసి ఆ బాణాన్ని కట్టుండి జీవిరాజు చదువుకున్నాడు. మరి వారు రాజశేషవంశం కలిగిన వారు, మూడు షరత్తులు, ఆరు అసములు, మూడు నెలల భోజనం, ఆరు నెలల నిద్ర, సాగు పుట్టుగ్రహం సహవరం తెచ్చుకున్న వాడు వాలికెత్త. అయితే
వాడు రాజశేషవంశుడైన బుద్ధిస్తే పండిత నిత్యావర బుద్ధిస్తే పండిత నిత్యావర అంటే బుద్ధి గుణమే కావాలా. అవును చేసుకున్నా. అదే అదే భగవంతుడు మనము కొద్ది రోజులు నటించేది కాబట్టి వాడు మంచి బుద్ధి కలిగిన వాడు గుణం కలిగిన వాడు. వాడు రాక్షసుడు అయినా వాడు ఎవరికి సహాయం చేస్తాడు ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేయవాడు. ఓహో జీవరాజు చదువుకున్నాడు ఆ గండ బిరణాన్ని పక్షం పట్టుకున్నాడు. ఓడు రాశాడు జమిరాకు. రే గంగరాజా నీకు బిడ్డలు లేదు నా జమిరాకు రాసినావు నువ్వు నేను రాస్తుందా రాజు ఖాళీని కట్టాడు పచ్చి ఖాళీన. రే గంగరాజా నువ్వు సంతానం అందుకున్న తర్వాత సంతానం తీసుకొని వరువు తీసుకొని సాయంకాలం 6 గంటలకి పొద్దున 6 గంటలకు వస్తా పచ్చిని సాయంకాలం 6 గంటలకు నా పచ్చిని నాకు పంపించేస్తున్నా గారి పట్టం. ఆ 6 గంటలకి ఏమైనా రాకపోతే భర్త యాడికి వెళ్ళిపోతే భార్య ఏడుస్తుందంట సందాల ఇప్పుడు ఇప్పుడు తాగేసి ఎక్కడ పడతాడు నా పంట సాగి కుల అప్పుడు పొద్దుపొద్దు అప్పుడు పొద్దుపొద్దు కూడా మగోడు రాలేదని ఏడుస్తున్నారు దిగులు పడుతున్నారు. ఫోన్ చేసి అడుగుతున్నారు ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు వస్తావు నువ్వు పొద్దు పోయింది రాలేదు నువ్వు ఆటో దగ్గరదాను సరే పొద్దున్నది బస్సు వద్దాం అట్లా అదే అదే ప్రకారంతో ఆ పచ్చి కానొచ్చు కానీ ఈ పెంటి పచ్చులు కానీ కలవకపోతే ఆ పచ్చి దుఃఖిస్తాడు బ్రాహ్మణుడు శాపం పెట్టుండాలి. ఆ పచ్చి కన్నీరు గాన భూమి మీద గాన పడితే ఒరే గంగరాజా ఇప్పుడు ఆగవా అగ్నిదానం అయిపోతుంది అర్చనగిరి పట్టం ఆర్ల పెంట రణం 7 కుమ్మల 14 రణాలు నాయరా అతాతం అయిపోతుంది అగ్ని లాగిన పట్టం అల్లకోలారం అయిపోతుంది. నువ్వు సంతానం చేసుకున్నప్పుడు నా పచ్చి నాకు పంపించేసి గంగురాజు అన్నారు జమిరాకు చదివి ఆ జమిరాకు సార్ రాసి పచ్చి కాలు కట్టి పచ్చి చదివేసినాడు. ఆ పచ్చి మాత్రం ఒక కళ్యాణం లేక వస్తా అంట దాటుకుని గంగర సమస్తానం కాడు సింహాసనం తట వాలిందయ్య పక్ష కొన్ని నవ్వినారు గంగురాజు. ఈ పక్షి సహాయం కూడా మనకి బెదలు పడతారు. ఆ గంగురాజు నవ్వుకొని పక్షిని పట్టుకున్నాడు సోమవారం ఆ పొద్దు ఆ పక్షిని పట్టుకుని ఆ పక్షి కాలుండి జీవరాజు చదువుకున్నాడు గంగరాజా ఉదయం 6 గంటలకు వచ్చిన పచ్చిని సాయంకాలం 6 గంటలకు పంపించి ఒరి అప్పుడు గంగరాజు ఆలోచన వస్తారు మనకి ఎందుకు వాడు పచ్చి ఈశ్వరుడి దగ్గర వరం తీసుకుని పచ్చిని పంపించేస్తాం అనని ఆ జబిరాకు చదువుకొని ఆ పచ్చిని బట్టి అడ్డమారు మూర నిడుగుతు మీద మూర అగ్నిగుణాము దొరికిచ్చినాడు. అగ్నిగుణాములేకి దిగి ఆ పచ్చిని నిలబెట్టాడు. ఏనుగు సంభ్రమం పశువును కుంకుమ అలంకరించి ఆ పక్షికి అలంకరించి ఆ పక్షికి ఎదురు నిలబడుకొని ఆ పక్షుల్ని ఒక్క ఈగ వదిలిచ్చినాడు. రెండు పుట్ట రక్తం ముడిచిందంట ఒక్క ఈగుండ దేవతా కాలం దేవతా పక్షి రెండు పుట్ల రక్తం గురిచిందో ఆ పక్షిని బట్టి భద్రం చేసి
స్పందనం లేచి భద్రం చేసేసాడు. అప్పుడు ఆ రక్తముల మునిగి రక్తముల చేరి అప్పుడు వీసుడు శివాలయం కాడికి వచ్చినాడు. ఆ వీసుడు శివాలయం కాడికి వచ్చి ఆ వీసుడు నేర్కొండా దామోదరుడు శంకరుడు. ఏ గంగురాజా, నీకు ఇద్దరు బిడ్డలు సంతానించిన ఎవరెవరంటే అంటే కొలముద్రించిన కొడుకు మారాశంగరాజు మారాశముద్దమ్మకి ముద్దమ్మ రాఘవుడనే కొడుకు పుట్టాడు. నీకు కొలముద్రించిన కొడుకు గోత్రాలు వాడిన కుమార్తె తెలుగు సంతురాలు అనే కుమార్తె పుడతాడు. సాగరాజు వాళ్ళని కడుపు లేని పుట్టినారు మా వాళ్ళు తినట్టుగా ఇస్తారు. అయితే ఇద్దరు ఇద్దరు సంతానం ఇచ్చాడు ఈశ్వరుడు. వాడు పక్షులు పంపిద్దా సంతానం నోములు చూసుకొని కళ్యాణం లేక పక్షి స్థాయి చూసినారు రా అప్పటికి మారిపోయింది ముద్రాచలం. ఏమని మారిందంటే ఈ పక్షికి ఒక ఈగు వదిలిస్తే రెండు కుక్క రక్తం వచ్చింది. నేను మాంసం ఎంత రుచిగా ఉన్నానని కోరుకున్నాడు గంగురు. ప్రాణేశ్వరయ్య రేపు రెండు రోజులు ఉంటుంది ఈ రాజ్యం మధ్య మన పక్కలు Thank you.
అప్పుడు అగ్నులు దగ్ధం చేసి కోరగావిచ్చి మహారాజురాజు అంతా పొంచేసేసి సాయంకాలం 6 గంటలు అయిందయ్యా. అంటే పచ్చి సహాయం ఉండే బిడ్డలు పుట్టింది. ఉపకారం చేసిన వాడికి ఉపకారం ఏం చేయాల? అపకారం చేయకూడదు. ఒక్కరు 10,000 అందుకు ముందు ఒక నిరుడు 10,000 అందరు పొద్దున్నాడు అంతా డబ్బు తీసుకొని ఇప్పుడు అప్పుడు మా చంద్రబాబు నాయుడు మంచోడు నాకు డబ్బు ఇచ్చినాడు 2 సవరాలు కొన్నారు అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా జగన్ మన బొట్టోడు చంపాలి కానీ ఏమి చంపాలి వర్దైపోవాలని ఏం చేసినాడంటే చుట్టూ మరి కరెంట్ వేసేసి బొమ్మలు కనిపించేసినాడు. జగన్ బొమ్మలే జానాథ మేళం మంగళ మేళం కొమ్ము మేళం పలకలు ఇద్దరు మాతలు వచ్చి ఆడిపించి జగన్ రమణి తన సీట్ అయినాడు. 50 లక్షలు దీన్ని ఎస్టిమేట్ అయినాడు. ఎంత 50 లక్షలు పెట్టిచ్చేస్తుంది 50 లక్షలు తీసి 3 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాడు. ఓళ్ళు సంపాదించడం మనం సంపాదించడం ఈ రాజ్యంలో నేను తిరిగినంత వరకు ఢిల్లీ వరకు కూడిపోయిందా అట కల్పూరు వర్ధమాల సరసన దేవుడు అంబలపూడి వడ్లమోపూరు తొండవనాడు మన ఆయన చేస్తారు కాళయ్య కాడికి వచ్చిన కథ నేర్చుకోవాలని ఓ అమ్మ కావరు కదా అంటున్నారు. తాగిద్దాని సింగు లేదు ఇంట్లో ఇంట్లో ఉండియా చెప్పేదినా ముసలిపేట రాసుకోవాలని వచ్చా ముగ్గురు రేతులు కథ చెప్పండిరా పరమటి ఒక రాత్రి తూర్పు ఒక రాత్రి నడమంతరా ఒక రాత్రి ఇంటికి 2 మంత్రులు 20 మంత్రులు వసూలు చేయిస్తామన్నారు. ఒక మనిషి అప్పట్లో 20 రూపాయలు 80 మంత్రులు రావు కాలడు ఇస్తే మాకు కోడుకుని ఫోన్ చేసి మాకు సంగతి చేసి తప్పినాడు అన్నారు కండయ్య. అదే తిరిగినాడే కానీ ఊడానికి అది చెప్పేసి గుంతుడే తెలవ మా కాలడు అన్నారు.
సంపాదించాడు అప్పుకులు తీసుకున్న నా బోడి కూలి పోయి ప్లాక్ అట్లా అయితే ఒకటి ఉపకారం చేసిన వాడికి ఉపకారమే చేయాలి ఉపకారం ఏనాడు చేయాలి వాడు పచ్చి సహాయం కూడా సగమైసి వెళ్ళిపోయిన సంతానం కలిగింది ఆ పచ్చని గట్టి కూర కాబట్టి భోంచేసేసినాడు 6 గంటలైంది అసలు పత్త మాటలు పెడతాడు అనమాట ఆ తెంటి పచ్చ ఆ భర్త రాలేదు అని భర్త కలుసుకుని గోడు 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 గోడున పచ్చ దుఃఖిస్తుందంట నాకు భర్త లేని భాగ్యమే చట్ట నేను చోట ఒడ్లు ఒడ్లు నేను చోట ఒడ్లు నడిది లేకపోతే చూడకేసా చట్ట ఇంట్లో పెట్టుకున్నామంటే స్థల పల్లెలు పెడితే మొత్తం తెలుస్తుంది చట్ట పోయి ఆ అన్నగారిని పెడితే గబకం దగ్గరకుంటాం అంటే భారీ భర్త అంటే భారీ భర్త నిదలేసి వాకి పొడిచి కళ్యాణ తల్లి ముక్కలు వేసి మా ఊళ్ళో చిత్తోళ శంకరమ్మ శంకరమ్మ బల్జోలు రత్నమ్మ ఊళ్ళో రూపాయి అమ్మను బొత్తి పెట్టుకుని వచ్చి అదే కళాంశం ఎంత డిస్క్ బొట్లు కదా చూసిన దాహం వచ్చి మూడికి మన ఉండే సత్వంలో ఆయన కూడా ఆ సత్వంలో ఉంటాడు
దేశం మీద ముంటివా? వాళ్ళ భయం ఉంటుందా? ఉండదా? అతను లేదు వాడి గురించి 100 గంటలు చేస్తాడంట ఆ ఒట్టు. ఆ తలా కట్టేసిన ముగ్గు అత్త. ఓయ్ ఆనాడు పచ్చి గోడు గోడునా గోడు గోడు పచ్చి అర్చనగిరి పట్టం ఆటలు పెట్టగానే ఇప్పుడు దుఃఖించిందో కొంతమంది ఆడస్తారే గానీ కడుపు లేడీ కాగిలి ఇచ్చుకుంటారు అదంతా నీళ్ళందరూ పెట్టుకొని కండలు నీళ్ళు గారు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయానికి ఏడకపోతే బాగుండదు అందరు చూస్తారు అది ఊరికి అంటే ఇల్లు కూర్చున్నది సంచుకోవాలి